మూవీలో నాని కంటే ఎస్జే సూర్య అయితే ఇంకా స్క్రీన్ మీద కంప్లీట్లీ డామినేట్ చేసేస్తాడు. ఎస్జే సూర్య ని మనం స్పైడర్ లో కావచ్చు, లేకపోతే జగన్ తండ్రిలో కావచ్చు, ఎన్నో మూవీస్ లో మనం చూసుండొచ్చు. బట్ కానీ ఎస్జే సూర్యస్ బెస్ట్ విలనిజం యాక్టింగ్ అంటే, బెస్ట్ నెగిటివ్ షేడ్ అంటే ఇదే అని నేను చెప్తానమాట. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే నాని కావచ్చు, ఎస్జే సూర్య కావచ్చు, హీరోయిన్ వచ్చేసి మన ప్రియాంక మోహన్ కావచ్చు, సాయి కుమార్ గారు కావచ్చు, అంతా బాగానే ఉంది. బట్ కానీ మూవీ వైజ్ మనం ఎత్తుకుంటే కొంచెం మనకు ఫ్లాట్ డైరెక్షన్ ఉంటుంది అనమాట. ఇంకా చాలా బాగా పెట్టిండొచ్చు వివేక్, ఇంప్రెసివ్ సీన్స్ ఒక మూడు నాలుగు ఉన్నాయి. ఎస్ బ్రో, మనకు పర్ఫార్మెన్సెస్ తర్వాత నెక్స్ట్ హైలైట్ అంటే జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అనమాట. అండ్ ఇంకొక విషయం మనం వివేకాత్రని ఈ మూవీలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే, అన్నెసెసరీ ఐటమ్ సాంగ్స్ లేదా ఒక యాక్షన్ థ్రిల్లర్ ఒక మంచి యాక్షన్ డ్రామా సాగేటప్పుడు వచ్చేసి అన్నెసెసరీ సాంగ్స్ లేకుండా ఒక సాంగ్కే స్టిక్ అయినారనమాట. సో మూవీ వచ్చేసి నాకు మరీ జెర్సీ లేకపోతే దసరా హాయ్ నన్న అంతా నేను చెప్పను, కానీ బట్ స్టిల్ బాగానే ఉంది. డెఫినెట్లీ మిస్టర్ క్వశ్చన్ కావచ్చు, డబల్ స్మార్ట్ పో కావచ్చు, వీటితో పోల్చుకుంటే చాలా బెటర్ మూవీ. హ్యాపీగా థియేటర్ 500 కోట్ల కలెక్షన్ అవుతుంది సార్? 500 కోట్లు కష్టం బ్రో, కష్టం చాలా. 500 కోట్లు ఎక్కడ బ్రో, చాలా కష్టం అనమాట. సో బట్ స్టిల్ ఒక అబో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. సో పాజిటివ్స్ చెప్పాలంటే ఫస్ట్ పాజిటివ్ మేజర్ పాజిటివ్ జేక్స్ బిజాయ్ బీజిఎం అనమాట, ఎక్సలెంట్ ఉంది బీజిఎం. సెకండ్ పాజిటివ్ ఎస్ ఈ సినిమాతో నాని టైల్ వన్ బాగుంది. అండ్ నెగిటివ్స్ అంటే కొంచెం అంత అంటే స్టోరీ లైన్ కొత్తగానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే అంతా కొంచెం ప్రిడిక్టబుల్ గా ఉంది అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఈ సినిమాతో నాని టైర్ వన్ వెళ్ళే అవకాశం తెరుద్ది అంటారు. ఆల్రెడీ నాని టాలెంట్ విషయంలో టైర్ వన్ అని ఉన్నాడనమాట. బట్ స్టిల్ మనకు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఆ రేంజ్ లో కలెక్షన్స్ మనకు రావాలంటే ఇంకా ఈ దసరా జెర్సీ సరిపోదు అంటారా? మూడు పడాలి, ఇంకా రెండు మూడు సరిపోదు సరిపోదు అంటారా? ఇదైతే సరిపోదు, ఇదైతే టైర్ వన్ రావడానికి సరిపోదు. వివేకాత్రేయ గారి నాని కాంబినేషన్ వచ్చిన ఎంతకు ముందు మూవీ ఆశించడం అది కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే అది క్లాసిక్ ఫిల్మ్కే అన్నట్టు ఆ మూవీ ఉండిపోయిందండి. దూరం థియేటర్ మాస్ పబ్లిక్ కానీ అది కొంచెం ఎక్కలేదు. ఇంకోటి ఏంటంటే దానికి డిసడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడు త్రిపుల్ ఆర్ రిలీజ్ అవ్వడం, దీని వైపు కొంచెం అటెన్షన్ అనేది డ్రా అవ్వలేకపోయింది. అది మేజర్ ప్లేస్మెంట్. ఇప్పుడు అదే మూవీని తర్వాత కృష్ణ విహారీ అని చెప్పి నాగశౌర్య తీశారు కదా, అది కొద్దిగా మాస్కి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ యాడ్ అయింది, అది హిట్ అయింది. దాని దీని స్టోరీ సేమే కాబట్టి అప్పుడు కొంచెం అది అలా కొద్దిగా ఇదేందనమాట. సో మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కదా, సో నాన్నగారి రేంజ్ పెరగొచ్చాయి, ఆ రేంజ్ పెరగొచ్చు, మిగతా ఆడియన్స్ కూడా బాగా నచ్చుద్దండి. ఇది మిగతా అదర్ లాంగ్వేజ్ పీపుల్ కూడా బాగా నచ్చుద్ది. నేను ఏంటంటే డైరెక్టర్ గురించి చెప్పొచ్చండి, న్యూ ఏజ్ డైరెక్షన్ అండి ఇది పక్క.